గౌతమ్ అదానీ గ్రూప్ అనేక అవగతకలతో అక్రమాలతో ఆశ్రిత పక్షపాతం ప్రభుత్వం నుంచి లభించే మోడీ ప్రభుత్వం యొక్క అండదండలతో వ్యవహారాలు సాగిస్తుంది, ఆకాశానికి పడగలెత్తిందని హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకంపనలు సృష్టిస్తుంది. దాని మీద చాలా సమాచారం ఇప్పటికే మీరు వినుంటారు. రెండవది, కీలకంగా 80,000 కోట్లు ఎల్ఐసి పెట్టుబడి, ఇంకో 20 కోట్లు ఇతర బ్యాంకుల పెట్టుబడి, వీటితో వ్యాపారం చేసి తన షేర్ల వాల్యూ అలాగే తన ఆస్తుల విలువ ఇవన్నీ ఎక్కువ చూపించి అదాని మోసం చేశారు అన్నది ఆ నివేదిక యొక్క సారాంశం. టెక్నికాలిటీస్ పక్కన పెడితే ఇది వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం మౌనం పాటిస్తూ ఉంది. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయితే కనుక అవన్నీ కూడా రెగ్యులేటరీ గ్రూప్స్, క్రమబద్ధీకరణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి, ఆ రెగ్యులేటరీ గ్రూప్స్ చూసుకుంటే మాకేమీ వాటితో సంబంధం లేదు, ప్రతిదాన్ని కూడా షేర్ వాల్యూ పెరిగిందా తగ్గిందా ఇవన్నీ చూడడం ఆర్థిక మంత్రి పని కాదని ఆమె తీసేశారు, బడ్జెట్ కూడా పెట్టారు. ఖచ్చితంగా పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చెప్పారు, హర్షద్ మెహతా కుంభకోణం జరిగినప్పుడు ఒక షేర్లలో మార్కెట్లో కొంచెం పెరుగుదల వస్తే ఆర్థిక మంత్రి నిద్ర మానుకోనక్కర్లేదు అని, కానీ తర్వాత జరిగినవన్నీ చూసాం మనం. కాబట్టి అదానీ కంపెనీ మోదీ ప్రభుత్వం యొక్క ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం క్రోనీ క్యాపిటలిజం ద్వారానే పెరిగిందనే విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు, దాదాపు ధృవీకరించబడింది. ఆ తర్వాత షేర్ల వాల్యూస్ బాగా పడిపోయాయి, చాలా హడావుడిగా షేర్లు విడుదల చేసి వాటికి బిగ్ క్యాపిటల్ పెద్ద పెద్ద బిగ్ టికెట్ వాళ్ళందరూ టికెట్లు అవి షేర్లు కొనుక్కొని కృత్రిమంగా విలువ పెంచడానికి కూడా ప్రయత్నించారు, కానీ అది కూడా నిలబడదని తెలుసుకున్న తర్వాత కంపెనీ వాటికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కూడా నిర్ణయించింది. ఇది అయిన తర్వాత షేర్ల వాల్యూ పడిపోతూ మళ్ళీ ఆ గ్రూప్లో ఉన్న 2-3 కంపెనీలు మటుకు బాగా 20% పెరిగింది, 5% పెరిగింది, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ ఎన్ని చెప్పినా కానీ దాని మీద మళ్ళీ విశ్వాసం ఇప్పటివరకు కూడా కలిగింది లేదు. హిండెన్బర్గ్ రిపోర్టు వచ్చిన వెంటనే 400 పేజీల పైన విడుదల చేసింది ఒక సమాధానం సమర్థించుకుంటూ, అదీ నిలబడలేదు. ఇప్పుడు బ్రిటన్లో ప్రభుత్వం అదానీ గ్రూప్తో సంబంధం ఉన్నటువంటి ఎరల్ గ్రూపు, వాళ్ళ ఫైనాన్సెస్, వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టించింది. పార్లమెంట్లో కూడా వరుసగా దాని మీద దుమారం రేగింది. మొదట్లో అయితే అస్సలు జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే వరకు ఒప్పుకోకూడదు, చర్చలో పాల్గొనకూడదు అని కొన్ని పార్టీలు గట్టిగా పట్టుబట్టినా చివరికి వచ్చేసరికి చర్చ జరగడం మంచిదనే వైఖరి తీసుకొని చర్చ జరిపారు, జేపీసీ కోసం కోరారు. ప్రభుత్వం ఏమీ దానికి దిగిరాలేదు. చివరకు ప్రధానమంత్రి పరోక్షంగా వంత పాడుతూ ఒక పెద్ద సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయన చాలా పవర్ఫుల్ రిప్లై ఇచ్చారు అది ఇది అంటున్నారు, కానీ వాస్తవానికి అదే అంత పవరే ఉంటే, అంత ధైర్యమే ఉంటే అదానీ వ్యవహారాలు కూడా ఆయన సూటిగానే ప్రస్తావించి ఉండాల్సింది, కనీసం ఒక కంపెనీ అనైనా. ఇది చేయకపోగా ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్లోనూ ఇంకొక కొన్ని చోట్ల అదానీ మీద జరుగుతున్నటువంటి విమర్శ, ఈ రిపోర్టు ఇవన్నీ కూడా చాలా కుట్ర, భారతదేశానికి వ్యతిరేకంగా, అంటే భారతం ఇందిరా ఇండియా మోడీయే ఇండియా అన్నట్టుగా ఇప్పుడు అదానీయే ఇండియా అన్న పద్ధతిలో వాళ్ళ ప్రచారం ఎత్తుకుంది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక అలా రాసినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో ఘోరమైన విషయం ఏమంటే ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ వెనుక చైనా ఉందని, చైనా ఏదో భారతదేశానికి వ్యతిరేకంగా ఇది ఎంత చేస్తుందని కూడా కథనాలు. వ్యతిరేకంగా వాళ్ళు చేస్తుంటే మీరే చేస్తున్నారు. రెండవది, ఆ కంపెనీ యొక్క అక్రమాలు లోపాలు వాటి గురించి విచారించకుండా నివేదిక బయటపెట్టిన మీరు, బోఫోర్స్ కంపెనీ వచ్చినప్పుడు ఏం చేశారు? ఇటాలియన్ క్వాట్రుచ్చి గురించి ఇప్పటికీ ఎంత చెప్తున్నారు? అంటే కాంగ్రెస్ గురించి మీరు చెప్పినవన్నీ నమ్మాలి, మీ గురించి వచ్చిందని తీసుకోకూడదు. ఇది ఒక దారుణమైన విషయం. ఇవన్నీ ఎన్ని చేసినా కానీ ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా సర్టిఫికెట్ కావాలి కాబట్టి ఎంఎల్ శర్మ అనే పెద్ద మనిషి ఒక పిటిషన్ వేశాడు. ఈ విధంగా అదానీ మీద బురద జల్లడం ద్వారా ఆ కంపెనీ మీద వీళ్ళు షార్ట్ సెల్లింగ్, అంటే ఒక కంపెనీ షేర్లు భారీ ఎత్తున కొని ఆ తర్వాత కృత్రిమమైన పద్ధతిలో ఆ షేర్లు వాటిని అమ్మి కృత్రిమమైన పద్ధతిలో ఆ షేర్ల విలువ తగ్గిపోయేట్టుగా కుట్రలు సాగించి మళ్ళీ కొనుక్కోవటం, అంటే తక్కువకి అమ్మి ఎక్కువ కొనుక్కోవటం, షార్ట్ లిస్టింగ్.
ఈ పని చేయడానికే ఇలాంటి కథనాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని ఎంఎల్ శర్మ ఒక పిటిషన్ ఇచ్చాడు. చాలా స్పష్టంగా ఇది అదానికి సహాయం చేయడానికి ఉద్దేశించినటువంటి పని. కానీ ఎట్టకేలకు అదే కేసు ఈరోజు విశాల్ తివారీ అనే సీనియర్ న్యాయవాది కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రేవై చంద్రచూడ్ ముందు ఈ విషయం ప్రస్తావించారు. రేపు ఆ పిటిషన్ వస్తుంది, ఎంఎల్ శర్మ వేసింది, నేను కూడా ఒక పిటిషన్ వేశాను ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ మీద పూర్తిగా సమగ్రమైన విచారణ దర్యాప్తు జరిపి నిజాలు బయటికి తీయాలని నేను కూడా వేశాను, కాబట్టి నా పిటిషన్ కూడా దాంతో కలిపి మీరు విచారించండి అని ఈరోజు జస్టిస్ చంద్రచూడ్ మీద సిబిఐ ముందు అడిగితే ఆయన దానికి ఒప్పుకున్నారు. రేపు దీన్ని కూడా దాంతో కలుపుతామని, అంటే ఇక్కడ రెండు దేశం మీద అదాని దెబ్బతీయడానికి షార్ట్ సెల్లింగ్ కోసం కుట్ర పన్నారు అని ఈయన ఆరోపణ. బహుశా దీనికి చైనా యాంగిల్ కూడా కలపచ్చు, ఆర్ఎస్ఎస్ చెప్పింది కాబట్టి. రెండో వైపున ఈ దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటికి తీయాలనేది రెండు. అంటే ఇప్పుడు అదాని డ్రామా, అదాని ప్రహసనం సుప్రీంకోర్టుకు బదలాయించబడుతుంది. అది అయిన తర్వాత వాళ్ళు తక్షణమైన ఉత్తర్వులు ఏమిస్తారు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా దీని మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఒక రౌండ్ టేబుల్ కూడా జరుపుతున్నట్టుంది. రాహుల్ గాంధీ చెప్పేశారు ప్రధాని దగ్గర ఈ విషయాల మీద సమాధానం లేవని. మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఒక తీవ్రమైన ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. ఈ సమయంలో ఏదో యూపీఏను వాటిని, అది యూపీఏ అయిపోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి మనం చూడాలి. ఇంకోటి ప్రతి క్రోనీ క్యాపిటలిస్ట్ను పెద్ద దేశభక్తికి ప్రతీకలాగా ఒక దేశానికి ఆయనే ప్రతిబింబమైనట్టు చేయడం అనేది అది వాస్తవం కాదు, సరైనది కాదు, చెల్లుబాటు కూడా కాదు. సుప్రీంకోర్టు మరి ఏం చెప్తుందో చూస్తే అది ఒక విధమైన దిశానిర్దేశం కావచ్చు.